Hi students, welcome to the next session of first chapter nutrition. In the first session we already discussed about a process called as the photosynthesis by which plants preparing their own food materials. Understand? Ikkada ee second session manam em chestunnam ante next part of the photosynthesis, next part of nutrition, not photosynthesis, next part of nutrition in plants we are going to discuss. Okay, right, let me tell you one thing. మీరు ఇంతకుముందు చూసినట్టు ఒక ఫార్ములా అనేది వచ్చింది. ఏం ఫార్ములా వచ్చినది? ప్రెసిపిటేట్ అయితే ఏం చేస్తామండి? కిందకి వేస్తాము. గ్యాస్ అవుట్ ఆర్గాన్ పైకి వేస్తున్నాం. ఇక్కడ సిక్స్ మాలిక్యూల్స్ అనేటువంటి కార్బన్ డైఆక్సైడ్, 12 మాలిక్యూల్స్ వాటర్తో రియాక్ట్ అయిపోయేసి ఒక కార్బోహైడ్రేట్ ఏర్పడుతుంది. ఓకేనా? ఏర్పడుతూ ఏమవుతుంది? ఆక్సిజన్ అనేటువంటి గ్యాస్ బయటకు వస్తుంది, వాటర్ వస్తుంది. అంటే నేమ్ ద గ్యాస్ దట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఫోటోసింథసిస్. నేమ్ ద గ్యాస్ దట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఫోటోసింథసిస్ దట్ ఈస్ కార్బన్ డైఆక్సైడ్. నేమ్ ద గ్యాస్ దట్ ఎవాల్వ్ డ్యూరింగ్ ఫోటోసింథసిస్, ఆక్సిజన్. నేమ్ ద కాంప్లెక్స్ కాంపౌండ్ దట్ ఫార్మ్ డ్యూరింగ్ ఫోటోసింథసిస్, కార్బోహైడ్రేట్. అర్థమవుతుందా? ఏ కాంప్లెక్స్ కాంపౌండ్ అంటున్నాను. దీస్ ఆర్ నాట్ కాంప్లెక్స్ కాంపౌండ్, దీస్ ఆర్ సింపుల్ ఫార్మ్స్, సింపుల్ ఇనార్గానిక్ సబ్స్టెన్సెస్ దట్ ఆర్ కన్వర్టింగ్ ఇన్ టు కాంప్లెక్స్ ఆర్గానిక్ కాంపౌండ్, కాంప్లెక్స్ ఆర్గానిక్ కాంపౌండ్. ఇనార్గానిక్, ఆర్గానిక్, ఈ టర్మినాలజీస్ మీకు అంతా తెలియాలండి. ఇనార్గానిక్ అంటే ఏమిటి, ఆర్గానిక్ అంటే ఏమిటి? ఆర్గానిక్ గురించి చెప్తే మీకు ఇనార్గానిక్ అర్థమవుతుంది. ఆర్గానిక్ కాంపౌండ్ ఇస్ దాట్ విచ్ ఇస్ ఫార్మ్డ్ ఆఫ్ కార్బన్ అండ్ హైడ్రోజన్, కార్బన్ అండ్ హైడ్రోజన్, అండ్ దాట్ కాంపౌండ్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఆర్గానిక్ కాంపౌండ్స్. ఓకేనండి? ఇనార్గానిక్ కాంపౌండ్స్ విచ్ ఆర్ నాట్ ఫార్మ్డ్ విత్ ద కాంబినేషన్ ఆఫ్ కార్బన్ అండ్ హైడ్రోజన్. కార్బన్ సపరేట్గా ఉండొచ్చు, హైడ్రోజన్ సపరేట్గా ఉండొచ్చు, బట్ దెర్ ఈస్ నో కాంబినేషన్, దెర్ ఈస్ నో లింక్ బిట్వీన్ కార్బన్ అండ్ హైడ్రోజన్ ఇన్ దట్ పర్టికులర్ కాంపౌండ్స్. దోస్ ఆర్ కాల్డ్ ఇనార్గానిక్ కాంపౌండ్స్. సో ఇనార్గానిక్ మాలిక్యూల్స్ ఆర్ కంబైనింగ్ టు ఫార్మ్ అ కాంప్లెక్స్ ఆర్గానిక్ మాలిక్యూల్. ఓకే, దీస్ ఆర్ ఆల్సో కాల్డ్ ఎస్ హైడ్రోకార్బన్స్. వీటిని ఏమంటారు, ఈ ఆర్గానిక్ కాంపౌండ్స్ని హైడ్రోకార్బన్స్ కూడా అంటారు. ద స్టడీ ఆఫ్ హైడ్రోకార్బన్స్ ఇస్ నథింగ్ బట్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. మీరు ఒక ఇట్స్ బ్రాంచ్ ఆఫ్ సైన్స్ వేర్ యూ స్టడీ అబౌట్ ద స్టడీ ఆఫ్ హైడ్రోకార్బన్స్ ఇస్ కాల్డ్ ఎస్ ద ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇనార్గానిక్ కెమిస్ట్రీ ఉంటుంది మా కెమిస్ట్రీలో. ఇనార్గానిక్ అంటే ఏంటంటే మీరు ఇక్కడ హైడ్రోకార్బన్స్ గురించి మాట్లాడడం, ఓన్లీ ఇనార్గానిక్ కెమిస్ట్రీ అంటే కదా హైడ్రోకార్బన్స్ మాట్లాడడం. కార్బన్ గురించి మాట్లాడచ్చు, హైడ్రోజన్ గురించి మాట్లాడచ్చు, కానీ దాని యొక్క కాంబినేషన్ గురించి మాట్లాడమాట. బట్ హియర్ ఆ విధంగా కాదు. ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే ఏ కాంపౌండ్ తీసుకున్నా కూడా దట్ ఈస్ ఫార్మ్డ్ ఆఫ్ సిహెచ్, కార్బన్ అండ్ హైడ్రోజన్. దట్ ఈస్ అ స్కెలెటల్ ఫార్మ్, అ స్కెలెటల్ స్ట్రక్చర్. డు యూ అండర్స్టాండ్? రైట్. ఇక్కడ ఈ కాంప్లెక్స్ ఫార్మ్ అనేది గ్లూకోజ్ ఏర్పడింది. ఇక్కడ ఏమొచ్చిందండి, గ్యాస్ ఏమొచ్చింది, ఆక్సిజన్. నేమ్ ద గ్యాస్ దట్ ఎవాల్వ్ డ్యూరింగ్ ఫోటోసింథసిస్, ఆక్సిజన్. నేమ్ ద వాటర్. సో హౌ మెనీ వాటర్ మాలిక్యూల్స్ ఆర్ ఎవాల్వింగ్ అవుట్? సిక్స్. How many water molecules are participating? 12. 12 water molecules are participating in the reaction and 6 water molecules are coming out of the reaction. Name the gas that participate in the reaction. 6 carbon dioxide molecules are participating in the reaction and 6 oxygen molecules are evolving from the reaction. But there arises a question. There raises a question in the mind of everyone that if I ask a question to you that how or in what way you can see that oxygen is evolving in the reaction. ఈ రియాక్షన్లో ఆక్సిజన్ ఏ విధంగా వస్తుందని నేను ఒక క్వశ్చన్ అడిగానంటే ప్రతి ఒక్కరు ఏం చెప్తారంటే దిస్ ఆక్సిజన్ ఈజ్ గెటింగ్ ఫ్రమ్ కార్బన్ డైఆక్సైడ్ అంటారు. ఆబ్వియస్లీ రాంగ్, ఆబ్వియస్లీ రాంగ్. మనం ఇంతకు ముందు చదివినటువంటి ఒక చిన్న ఎగ్జాంపుల్, సో నీళ్ళు ఏం చేశారమ్మా, ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు కదా మనకి, రైట్? సో ఆ ఎక్స్పెరిమెంట్ ఏం చేశారు,
Right. Let me wipe out the board. So there was an experiment. In the last class we have gone through. పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియా పైన అతను స్టడీ చేసేటప్పుడు ఫోటోసింథసిస్ అన్నటువంటి ప్రాసెస్ ని ఎక్స్ప్లెయిన్ చేసే టైంలో ఏం చేశారు అతను ఒక బ్యాక్టీరియా పైన యాక్ట్ చేశారు పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియా ఏం యాక్ట్ చేయండి పర్పుల్ సల్ఫో బ్యాక్టీరియా సో కార్బన్ డైఆక్సైడ్ వాడాడు H2S వాడాడు కార్బన్ డైఆక్సైడ్ వాడాడు H2S వాడాడు కానీ అక్కడ కార్బోహైడ్రేట్ వచ్చిందా లేదా అన్నది డిస్కస్ చేస్తే అవతల పక్కన పెడితే కదా ఇక్కడ ఏం గ్యాస్ వస్తుంది సల్ఫర్ అనేది గ్యాస్ వస్తుంది సల్ఫర్ ఈజ్ వెరీ డేంజరస్ గ్యాస్ ఇట్స్ నాట్ యూస్ఫుల్ ఫర్ ఇన్హేలేషన్ ఓకే మనకు ఫోటోసింథసిస్ ద్వారా వచ్చేటువంటి గ్యాస్తో మనమే కాదు ఈవెన్ బర్నింగ్ క్యాండిల్ కూడా మండుతూ ఉంది ఓకేనా మనమే కాదు మొక్కలే కాదు జంతువులే కాదు అందరూ కూడా ఈ భూమి పైన బతకగలుగుతున్నామంటే బికాస్ ఆఫ్ వన్ గ్యాస్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆక్సిజన్ ఓకే సో మీరు అనుకున్నట్టు కార్బన్ డైఆక్సైడ్ నుంచి ఆక్సిజన్ వచ్చినట్లయితే ఇక్కడ సల్ఫర్ ఎందుకు వచ్చింది సల్ఫర్ ఎందుకు వస్తుంది కార్బన్ డైఆక్సైడ్ ఇన్వాల్వ్ అవుతుంది H2S అయితేనేమి H2O అయితేనేమి మనకు వై షుడ్ వి బాదర్ వెన్ ఆక్సిజన్ ఇస్ గెటింగ్ ఫ్రమ్ ద కార్బన్ డైఆక్సైడ్ ఇట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్ సల్ఫర్ ఈస్ ఎవాల్వింగ్ హియర్ సో దిస్ వాస్ రీప్లేస్ ఇట్ మీన్స్ ద సేమ్ ఫార్ములా హీ వన్ అనదర్ పర్సన్ కాల్డ్ యాజ్ రాబర్ట్ హీ యూస్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ పర్పుల్ ఇన్ ద పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియా హీ స్టడీడ్ ఫోటోసింథసిస్ ఇన్ ప్లాంట్స్ He studied photosynthesis in plants and he used instead of H2S water here. ఏం యూస్ చేశారు వాటర్ యూస్ చేశారు అప్పుడు వచ్చినటువంటి గ్యాస్ ఆక్సిజన్ అప్పుడు వచ్చినటువంటి గ్యాస్ ఏంటండి ఆక్సిజన్ అని కనుక్కున్నారు అర్థమైందా సో దీన్ని బట్టి ఏమర్థమవుతుందండి ఇట్స్ వెరీ క్లియర్ అక్కడ H2S అయితే సల్ఫర్ వచ్చింది H2O అయితే ఆక్సిజన్ వచ్చింది అంటే అప్పుడు వచ్చేటువంటి ఆక్సిజన్ దేన్ని చూస్తుందని కనుక్కోవాలి మనము సో ఆక్సిజన్ ఇస్ ఎవాల్వింగ్ ఫ్రమ్ ద వాటర్ నాట్ ఫ్రమ్ CO2 ఓకేనా CO2 నుంచి కాదు మనకు వచ్చేది ఆక్సిజన్ వాటర్ నుంచి ఇది ఏ విధంగా అన్నది ఇన్ కమింగ్ క్లాస్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఎక్స్క్యూజ్ మీ రైట్ సి బ్యాలెన్సింగ్ ఈక్వేషన్ కూడా మనం చూస్తున్నాం ఇప్పుడు నెక్స్ట్ ప్లాంట్స్ డూ ప్లాంట్స్ ప్రిఫర్ ఓన్లీ కార్బోహైడ్రేట్స్ ఎస్ కార్బోహైడ్రేట్స్ ఆర్ ఫార్మ్డ్ బై ద ప్లాంట్స్ త్రూ ఏ ప్రాసెస్ కాల్డ్ ఫోటోసింథసిస్ నాట్ ఓన్లీ దీస్ కార్బోహైడ్రేట్స్ ప్లాంట్స్ ఆర్ ఆల్సో సింథసైజింగ్ ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్ ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్ ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్ కూడా సింథసిస్ చేస్తుందమ్మా రైట్ ఇది సింథసిస్ చేయాలంటే ఈవెన్ కార్బోహైడ్రేట్స్ కూడా ఏర్పడాలంటే తనంతట తాను ఆహార పదార్థాలు చేసుకోవాలంటే ఇఫ్ ప్లాంట్స్ వాంట్ టు ప్రిపేర్ దర్ ఓన్ ఫుడ్ మెటీరియల్స్ ఇఫ్ ఎనీ ఆర్గానిజం ఆన్ దిస్ ఎర్త్ టు పర్ఫార్మ్ దేర్ యాక్టివిటీస్ దే రిక్వైర్ ఎనర్జీ దే రిక్వైర్ దే నీడ్ ఎనర్జీ హౌ దిస్ ఎనర్జీ ఇస్ గెటింగ్ దిస్ ఎనర్జీ ఇస్ గెటింగ్ from the food sources means the carbohydrates which are forming in the plant carbohydrates evaithe mokkalo erpadutunayo aa carbohydrates nunchi energy ni produce chesukoni proteins ni fats ni produce chesi different parts lo vastunnayi different parts of the plant body okay na ippudu pulses is the plant body annam so pappu dinsalu mokka nunchi vachindiya lekapothe సింథటిక్ అండవి కాదు కదా న్యాచురల్ కదా ఈ పల్సెస్ తింటే మనకి ఏమవుతుంది ప్రోటీన్స్ రైట్ పల్సెస్ తింటే ప్రోటీన్స్ వస్తుంది నెక్స్ట్
ఆయిల్ సీడ్స్ తిని ఫ్యాట్స్ వస్తుంది, ట్యూబరస్ ఫ్రూట్స్ తిని See, the food materials which are forming in the plants are stored in different parts of the plant bodies. For the formation and for the synthesis of this, all proteins, fats, it requires energy. That energy is getting from the carbohydrates. It means carbohydrates are ఏవైతే ఏర్పడుతున్నాయో వాటిలో కొంత భాగము ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడానికి ఉపయోగపడి ఆ ఎనర్జీని ప్రోటీన్స్ ని ఫ్యాట్స్ సింథసైజ్ లో ఉపయోగపడుతుంది. సో ఇంత క్లియర్ గా బుక్ లో లేదమ్మా, మీరు అర్థం చేసుకోవాల్సినటువంటిది. Right. Then what about the animals? Do animals preparing their food materials? Do animals preparing their proteins? Do animals preparing their fats? No. Right. See, okay. Proteins, fats, and animals in petrostam and they. This kind of ఆహారం ద్వారా వస్తుంది. This kind of ఆహారం ఏది ఇవ్వాలా? That depends on the plants. Okay, na. So, the plants need to get from the food. అనిమల్స్ ఏవైతే తీసుకుంటున్నాయో ఇంజెస్ట్రల్ ఇవి కూడా దాని యొక్క బాడీలో అంటే ప్రోటీన్స్ రూపంలో అయితే ఫ్యాట్స్ రూపంలో అయితే మనకు అందజేస్తున్నాయి. ఓకేనా? ప్రోటీన్స్ రూపంలో మాంసకృతులు తింటున్నాం కదండి, అనిమల్ ఫుడ్. వీఆర్ డిపెండింగ్ ఆన్ ద అనిమల్స్ ఫర్ ద ఫుడ్. సో దోస్ ఆర్ కాల్డ్ ఎస్ ద ప్రోటీన్స్. హౌ దిస్ ప్రోటీన్స్ ఆర్ గెటింగ్ బై డిక్లేషన్ ఆఫ్ ఎనర్జీ దట్ ఈస్ గెటింగ్ ఫ్రమ్ ద ఫుడ్ ఫ్రమ్ ద ప్లాంట్స్. ఫుడ్ ప్లాంట్స్ నుంచి వచ్చేటువంటి ఫుడ్ తిన్న తర్వాతనే ఈ ప్రోటీన్స్ ఏర్పడుతున్నాయి. అదే విధంగా ఫ్యాట్స్ ఏర్పడుతుంది. ఓకేనా? సో దీని బట్టి ఏం చెప్పచ్చు, అనిమల్స్ ఆర్ నాట్ ప్రిపేరింగ్ దేర్ ఓన్ ఫుడ్ మెటీరియల్స్ డిపెండింగ్ ఆన్ ద ప్లాంట్స్ ఇది డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఫ్రమ్ దట్ ఎనర్జీ దే ఆర్ ప్రొడ్యూసింగ్ ఫ్యాట్స్ అండ్ ప్రోటీన్స్. సో డూ అండర్స్టాండ్ చిల్డ్రన్? ఓకే, నా లెట్ అస్ ఆస్క్ ఏ క్వశ్చన్. కెన్ యూ ఆస్క్ ఏ క్వశ్చన్? కెన్ వీ స్టేట్ దాట్ ఫోటోసింథసిస్ ఇస్ ద బేసిక్ ఎనర్జీ సోర్స్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద ఆర్గానిజమ్స్ ఆన్ దిస్ Earth, in the world, in the living world? Yes, definitely. Definitely. Photosynthesis is the primary source. Photosynthesis the primary source for the living world. Okay, Nandi? Right. Let us study how plants prepare, means how plant prepares carbohydrates through photosynthesis. Okay, na? Adi, discuss chestunnam mundu. మొక్కల్లో నేను అప్పటి నుంచి కార్బోహైడ్రేట్స్ అంటున్నాను. కార్బోహైడ్రేట్స్ అంటే తెలుగులో పిండి పదార్థాలు అండి. ఓకేనా? దేర్ రైజెస్ ఎ క్వశ్చన్ ఇన్ ద మైండ్ దాట్ ప్రెజెన్స్ ఆఫ్ దిస్ స్టార్చ్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ స్టార్చ్ అని చెప్పేదానికి ఒకటి ముందు నేను చెప్తాను. ఇప్పుడు ఏమి పడుతున్నాము? కార్బోహైడ్రేట్స్ షుగర్స్ అంటాం, ఎస్పెషలీ C6H12O6. దిస్ ఇస్ ద ఫార్ములా ఫార్ గ్లూకోజ్ ఆర్ ఫ్రక్టోజ్. అర్థమైంది? గ్లూకోజ్ కానీ ఫ్రక్టోజ్ కానీ సేమ్ ఫార్ములా. దెన్ హౌ కెన్ యూ ఐడెంటిఫై సార్? ఇప్పుడు ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు, ఒకని పేరు రాము, ఒకని పేరు భీము. రాముని భీముని ఇద్దరు ఒక పిల్లలే, కానీ రాముని భీముని ఎట్లా ఐడెంటిఫై చేస్తున్నారు? వాళ్ళ ముఖ కవళికలు కావచ్చు, వాళ్ళ బాడీ స్ట్రక్చర్ కావచ్చు, వాళ్ళ బిహేవియర్ కావచ్చు, ఏదైనా కావచ్చు. డెఫినెట్లీ వీ కెన్ ఐడెంటిఫై దట్. ఈవెన్ టూ ఐడెంటికల్ ట్విన్స్ కూడా మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. ఓకేనా? అదేవిధంగా ఈ గ్లూకోజ్కి ఫ్రక్టోజ్కి సేమ్ ఫార్ములా ఉంది, C6H12O6. అని దెన్ హౌ కెన్ వీ ఐడెంటిఫై? రైట్, చెప్తాను చూడమ్మా. గ్లూకోజ్లో ఆల్డిహైడ్ అనేటువంటి ఫంక్షనల్ గ్రూప్ ఉంటుంది. గ్లూకోజ్లో ఉన్నటువంటి ఫంక్షనల్ గ్రూప్ ఏంటండి? ఆల్డిహైడ్. ఫార్ములా ఫర్ గ్లూకోజ్ ఈజ్ CHO CH2OH CH2OH CHO 1 2 3, కదండి? రైట్, 4+2 వచ్చిందా? ఫస్ట్ కార్బన్ నెక్స్ట్ ఇయర్ టేకన్ 4 times, 4+1 5, 5+1 6 కార్బన్ వచ్చేసాయండి. H
How many H are there? 12. 1. 4 plus 4. 8. H2. Okay. So, apunu CHOH. Okay, na? It's not CH2OH. CHOH in this one. CHOH taken 4 times. 4 plus 4. 8. 8 plus 3. 2 plus 1. 3 together. 3 plus 8. 11. 11 plus 1. Ochina. Next. Oxygen. 1. 4. 4 plus 1. 5 plus 1. 6. So, this is the formula for glucose. What is this functional group called? This functional group called aldehyde. Where is the aldehyde? So, this aldehyde is a functional group. Glucose is one of the things that we have to do. Glucose is one of the other name for glucose is aldose. Next, fructose. This fructose is CH2OH, C double bond O, CHOH, CH2OH, equal to double. 1, 2, 3, 4, and 2, plus 2, 4. ఇప్పుడు చూడండి వస్తుందేమో 1 2 3 త్రీ ప్లస్ టూ రైట్ సి సిక్స్ త్రీ హెచ్ త్రీ 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 ప్లస్ త్రీ సిక్స్ సిక్స్ ప్లస్ త్రీ నైన్ నైన్ ప్లస్ త్రీ ట్వెల్వ్ వచ్చిందా ట్వెల్వ్ 1 2 ఇక్కడ త్రీ ఉన్నాయి కదా టేకన్ త్రీ టైమ్స్ కదా ఫైవ్ ప్లస్ సిక్స్ ఓకే సి సిక్స్ హెచ్ కూడా వచ్చింది సిక్స్ హెచ్ కూడా వచ్చింది కానీ ఇక్కడ ఏమవుతుంది ఇక్కడ ఆల్డిహైడ్ ఫంక్షనల్ గ్రూప్ ఉందండి ఇక్కడ కీటోన్ అని ఉంది అనమాట సి డబల్ బాండ్ ఇస్ నథింగ్ బట్ కీటోన్ ఈ కీటోన్ ఫంక్షనల్ గ్రూప్ ఉండడం ద్వారా ఏం చేస్తున్నామంటే ఫ్రక్టోస్ మొక్క పేరు ఏం పేరంటే కీటోన్ నేర్ ద ఫంక్షనల్ గ్రూప్ ప్రెజెంట్ ఇన్ ద ఫ్రక్టోస్ దట్ ఫంక్షనల్ గ్రూప్ ప్రెజెంట్ ఇన్ ద ఫ్రక్టోస్ ఈస్ కాల్డ్ యాజ్ ద ketone and name function group present in the glucose is aldehyde so what is other name for glucose aldose other name for fructose ketose right ivi molecules matrame okay na ituvanti molecules C6H2OH6 anatundi molecules number of carbohydrate molecules combined to form starch or అర్థమవుతుందా స్టార్చ్ అంటే ఏమర్థమవుతుందా స్టార్చ్ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ నెంబర్ ఆఫ్ కార్బోహైడ్రేట్ మాలిక్యూల్స్ ఓకేనా సెల్యులోస్ ఇస్ అ పార్ట్ ఆఫ్ కార్బోహైడ్రేట్ బట్ దిస్ ఇస్ నాన్ షుగర్ దిస్ ఇస్ షుగర్ ఓకేనా ఇది షుగర్ అండి నాన్ షుగర్ సెల్యులోజ్ అనేది నాన్ షుగర్ స్టార్చ్ అనేది షుగర్ సో నెంబర్ ఆఫ్ కార్బోహైడ్రేట్ మాలిక్యూల్స్ కంబైన్ టు ఫార్మ్ ఏ బిగ్ మాలిక్యూల్ కాల్డ్ ద స్టార్చ్ కాంప్లెక్స్ మాలిక్యూల్ కాల్డ్ ద స్టార్చ్ డు యు అండర్స్టాండ్ హియర్ హౌ కెన్ యు ఐడెంటిఫై ద ప్రెసెన్స్ ఆఫ్ దిస్ స్టార్చ్ ఇన్ ద ప్లాంట్స్ మనం ఏమంటున్నాము ఫోటోసింథసిస్ ద్వారా కార్బోహైడ్రేట్స్ అనేవి ఏర్పడుతుంది రైట్ దిస్ కార్బోహైడ్రేట్స్ అన్న నథింగ్ బట్ ద స్టార్చ్ ఆర్ సెల్యులోజ్ వాట్ నాట్ ఎనీథింగ్ సో ఇవి ఏర్పడుతున్నాయి ఉన్నాయి మొక్కలో ఉన్నాయి అని కనుక్కోవడానికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి వచ్చేసి ఆ రూమ్లో ఏదో ఉంది అని చెప్పాడంటే మనం ఏమంటాము నాకు ప్రూఫ్ చూపించు ఆ రూమ్లో ఉందన్నది ప్రూఫ్ కావాలంటాం అదేవిధంగా ఇక్కడ మొక్కలలో వచ్చేసి స్టార్చ్ ఉంది అని కనుక్కోవాలంటే మనకు ఒక ప్రూఫ్ కావాలి దానికోసం ఒక ఎక్స్పెరిమెంట్ని చేయాలి ఒక యాక్టివిటీని అన్నది చేయాలి రైట్ సో ఎక్స్పెరిమెంట్ చేయాలంటే ఏమొస్తుంది ఎక్స్పెరిమెంట్ అంటే ఏమొస్తుందో మనం అనుకుంటూ ఏమేమి కావాలి మనకి సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు డూ అన్ ఎక్స్పెరిమెంట్ వీ నీడ్ సమ్ రిక్వైర్మెంట్స్ అండర్స్టాండ్
ఫస్ట్ ఏంటి టు ప్రూవ్ ద ప్రెజెన్స్ ఆఫ్ స్టార్చ్ ఇన్ ప్లాంట్స్ టు ప్రూవ్ ద ప్రెజెన్స్ ఆఫ్ స్టార్చ్ ఇన్ ప్లాంట్స్ ఏం ఒకటి ఉంటే సరిపోతుందా వి నీడ్ రిక్వైర్మెంట్స్ సో వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్స్ వి నీడ్ Bunsen burner, tripod stand, asbestos gauge, right? Glass beaker, boiling test tube. Methylated spirit, iodine solution. The total requirements what are there in the experiment from these displays are very important. In that requirements, iodine plays very important role. Why? You can ask me a question. Why? Because if we want to know the presence of starch in the plants, we need a solution. By pouring that iodine solution, what happens? By pouring this solution, starch converts into blue black. So, starch to blue black ka maache kundi nature of iodine solution kundan nanda. And the kosam namo a solution vartuna. Right. This was very awesome. So, all of you, please look at the textbook here. What should be done? Then check the answer. Choose one. Okay, na? First, we need a tripod stand. So, under this tripod stand, Bunsen burner should be arranged. A rough diagram I am drawing here, children. Okay, over this asbestos gas should be placed and on this one beaker, a glass beaker. Okay, na? So in this beaker, water should be filled. Thereby, both of water should be filled. Now, take a boiling test tube. Okay. So, in the boiling test tube, this yellow color represents the methylated spirit. Methylated spirit. Okay? Now, a leaf should be introduced. With ఐఎన్ లీఫ్ ఆర్ ఎన్ గ్రీన్ లీఫ్ అని అర్థమవుతుందండి రైట్ ఇప్పుడు చూడమ్మా ఏం చేస్తున్నాం మనము ఒక బాయిలింగ్ టెస్ట్ తీసుకున్నాము దాంట్లో మిథైలేటెడ్ స్పిరిట్ తీసుకున్నాము అందులో ఒక యంగ్ గ్రీన్ లీఫ్ ని ఇంట్రడ్యూస్ చేస్తాము యంగ్ గ్రీన్ లీఫ్ ఎందుకు నేను చెప్తాను రైట్ తీసుకున్నటువంటి ఈ బాయిలింగ్ టెస్ట్ ని దిస్ ఇస్ కాల్డ్ ద boiling test tube. This boiling test tube we are placing in the water beaker containing water. And this water beaker is placed on the asbestos gauge, which is placed on the tripod stand. This is the tripod stand. Tripod stand. This gauge asbestos gauge. Asbestos gauge. ఈ ఆస్బిస్టస్ గాజు పైన పెట్టాలి రైట్ ఇప్పుడు ఈ అపరేటస్ అంతా పెట్టిన తర్వాత బున్సెన్ బర్నర్ని యాడ్ చేసి వీఆర్ హీటింగ్ ద వాటర్ వీఆర్ హీటింగ్ ద వాటర్ సో ఆఫ్టర్ హీటింగ్ ద వాటర్ ద బాయిలింగ్ టెస్ట్ విచ్ ఇస్ హ్యావింగ్ మెథైలేటెడ్ స్పిరిట్ అండ్ యంగ్ లీఫ్ దట్ షుడ్ బి ప్లేస్డ్ ఇన్ ద వాటర్ ఓకేనా సో
అది హీట్ అయిన తర్వాత వాటర్ హీట్ అయిన తర్వాత ఈ బాయిలింగ్ స్టేజ్ లో మనం పెడతాం ఎందుకు పెడతాం అంటే ఫర్ ద డీకలరేషన్ ఆఫ్ ద లీఫ్ ఫర్ ద రిమూవలింగ్ ఆఫ్ క్లోరోఫిల్ అర్థమవుతుందా ఆ క్లోరోఫిల్ దాని ఏం ఉందో దాన్ని తీసేయడం కోసం మనం పెడుతున్నాం యంగ్ లీఫ్ ని ఓకేనా తీసేసిన తర్వాత ఆఫ్టర్ సమ్ టైం ఏం చేయాలి ఒక పెట్టి డిష్ తీసుకోవాలి And the leaf which you have taken that should be reduced here. So leaf is going to be raised here. Leaf by name is the one thing. So drops of iodine. Iodine drops is one. We are adding a few drops of iodine solution. The iodine solution is the name of the day. The leaf turns into blue black. ब्लू ब्लैक कलर का एंडुक मारेंगे एंड देंगे ना, because of the presence of carbohydrates or starch, okay ना? अधिक ग्रीन कलर लोग लड़ने के कारण एंड देंगे, इससे फोटोसिंथेसिस अंडे टीज़ इन द प्रेजेंस ऑफ फोटोसिंथेसिस, ओके? फोटोसिंथेसिस जरूरत आने वाली कार्बोहाइड्रेट सेल पर ना कार्बोहाइड्रेट सेल पर ना क्या वाली? ये देख कलर लोग मारे� ఎందుకు బ్లూ బ్లాక్ లో మారింది ఐడిన్ సొల్యూషన్ యాడ్ చేస్తున్నాం క్వశ్చన్ రైజెస్ లైక్ దిస్ నేమ్ ద టెస్ట్ దట్ ఈస్ పర్ఫార్మ్డ్ టు ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద స్టార్చ్ ఇన్ ద ప్లాంట్స్ ఐడిన్ టెస్ట్ నేమ్ ద సొల్యూషన్ దట్ ఈస్ యూజ్డ్ ఇస్ కాల్డ్ అస్ ద ఐడిన్ సొల్యూషన్ ఓకేనా డు యు అండర్స్టాండ్ నేమ్ ద సబ్స్టెన్స్ దట్ వి ఆర్ యూజింగ్ టు రిమూవ్ ద క్లోరోఫిల్ ఫ్రమ్ ద లీఫ్ మిథైలేటెడ్ స్పిరిట్ సో దిస్ మిథైలేటెడ్ స్పిరిట్ వి హావ్ టేకెన్ ఇన్ ఎ బాయిలింగ్ టెస్ట్ And we placed in the beaker which is containing hot water. Okay, now once again I am explaining you. This is the whole experiment. Here we are taking a tripod stand, as crystal sponge, and a beaker which is filled with 3/4 of water. Now we have taken a boiling test tube. In boiling test tube we have taken methylated spirit. In that we are placing our end green color leaf. Okay. Now this boiling test tube should be placed in the water which was boiled. Okay, which was boiled. This water get boiled by using Bunsen burner. After some time, what happens? The spirit which we kept means the boiling test tube with the spirit which we kept in the water turns into a colorful, little bit colorful because by the removal of chlorophyll. So that leaf. Carefully, we have taken with the help of a brush or forceps or anything that we are placing in the petri dish. After putting in the petri dish, we are adding a few drops of iodine. By adding iodine solution, what happens? The leaf which is kept in the petri dish turns into blue black color. Why it is turning into blue black color? The nature of iodine is that it converts carbohydrates into blue black. So ఐడియల్ యొక్క నేచర్ ఏంటంటే స్టార్చ్ ఎక్కడైతే ఉంటుందో కార్బోహైడ్రేట్స్ ఎక్కడ ఉంటుందో వాటిని బ్లూ బ్లాక్గా మార్చడం దాని యొక్క నేచర్ దీన్ని బట్టి దాని నేచర్ ప్రకారం మనం ఏం చెప్తున్నాము అక్కడ ఏమున్నాయని చెప్పగలుగుతాం మనం కార్బోహైడ్రేట్స్ ఉన్నాయని చెప్పగలుగుతాం విత్ దిస్ వీ కెన్ ఐడెంటిఫై ద ప్రెజెన్స్ ఆఫ్ స్టార్చ్ ఆర్ కార్బోహైడ్రేట్స్ ఇన్ ద ప్లాంట్స్ సో యూ ఆల్ అండర్స్టాండ్ మై డియర్ చిల్డ్రన్ సో దిస్ ఈస్ అన్ యాక్టివిటీ ఓకే యాక్టివిటీ 1 ప్రెజెన్స్ ఆఫ్ స్టార్చ్ ఇన్ ద ప్లాంట్స్ ఓకే ఇన్ ద నెక్స్ట్ క్లాస్ వీఆర్ గోయింగ్ టు Come with the next topic. Thank you.